Suklam, Bardaram, Vishnum, Sajivanam, Chaturbajam, Prasanna Vadanam, Jayet, Sarva Ignobasantae, Agajan Badmarkam, Gajana Maharnisam, Anekadantam, Bhaktanam, Ekadantopasmahe. Ipurmano, September Padaharnichi, Mupaya Tarikvarku, Anni Rasil, Pandin Rasil Gurunchi, Matisko Bodano, Victor Jataka and Evi, Generalga Lagrabalam, Tarata Lagnalu, Yala Onai. మీరు పుట్టిన తేదీ, ప్లేస్ ఆఫ్ బర్త్, టైము, ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటేనండి మనం వ్యక్తిగత జాతకాలని చక్కగా చూసుకోవచ్చు. ఇప్పుడు మన గోచారం అనేది చాలామందికి చూస్తుండడం, చాలామంది ఉంటారు. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ కింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు, చక్కటి సూచనలు మీకు ఇవ్వగలం. ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందామండి. కుంభరాశి వాళ్ళకి మీ రాశ్యాధిపతి వ్యవస్థానంలో ఉన్నప్పటికీ మీకు మంచి జరుగుతుంది తప్ప చెడు జరుగుతుంది. అంటే కష్టపడతారు, కష్టపడి పని సాధిస్తారు. అంటే మీకు కష్టపడ్డ తత్వం మీకు ఆల్రెడీ ఉంది. కుంభరాశి వాళ్ళకి మంచి తెలివైన వాళ్ళు, యాక్టివ్గా ఉంటారు. చెప్పినది అంటే విన్నది, చెప్పినది గుర్తుపెట్టిన తత్వం మీకు ఎక్కువ. ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వడం, మంచిగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి మీకు కారకులు అవుతారు. అంటే కుంభరాశి వాళ్ళు ఒక విధంగా గుడ్ ఎట్ హార్ట్, మంచివాళ్ళు, మంచి హృదయం గలవాళ్ళు. ఇంకా ద్వితీయ స్థానాధిపతి అండి గురుడు అవడం వలన మీకు వ్యయ స్థానంలోకి వచ్చాడు 16 నుంచి. సో దానివల్ల ఏంటంటే అధికమైన ఖర్చులు ఉంటాయి. అంటే ధనం వస్తుంది కానీ దానికి సంపదతో అంటే మీరు రావాల్సిన సంపద కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కొంతమంది సినిమా గాయని గాయకులు అంటే ఈ నెలలో మీ కుంభరాశి వాళ్ళకి కొద్దిగా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే మీకు అవకాశాలు ఈ నెల కొద్దిగా రావడానికి తక్కువ. అంటే బంధువులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ గడపడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అంటే బంధువు వృద్ధి, కుటుంబ వృద్ధి కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. మీ ఎందుకంటే కుజదృష్టి, రవి దృష్టి, అండ్ బుధ దృష్టి మీరు ద్వితీయ స్థానానికి ఉంది. మీ ద్వితీయాధిపతి పాడమంటే వ్యయ స్థానం ఉన్నప్పటికీ మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు కదా. బుధ రవి కుజ శుక్రుడు, బుధ రవి అండ్ కుజుడు ద్వితీయ స్థానం చూడడం వల్ల ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లేట్గా అయినా సరే మీకు రావాల్సినటువంటి ఆపర్చునిటీస్ మీకు వచ్చి తీరుతాయి. ఇంకా ఫోర్త్ భావంలో రాహు అండి, ఫోర్త్ భావంలో రాహు దూర ప్రాంత ప్రయాణాలు సూచిస్తూ ఉంటాడు. అలాగే ఫోర్త్ భావానికి కూడా మీకు గురుదృష్టి ఉండడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మీకు రావాల్సిన విద్య మీకు రావడము, విద్యార్థులు బాగా డెవలప్ అవడము, అంతేకాదండి సుఖస్థానము అంటాం కదా మనం. అంటే ఎక్కడికి వెళ్ళినా సుఖపడ్డము, ఆనందంగా ఉండడానికి, అదృష్టం కూడా తోడవడానికి రాహు తోడవుతాడు, రాహు అవుతాడు. ఆ రాహు గురుదృష్టి ఉండడం వలన పైగా మీ ఫోర్త్ భావానికి కూడా మీరు ఫోర్త్ భావాధిపతి శుక్రుడు కూడా గురుదృష్టి ఉండడం వలన ఏమాత్రమే ఇబ్బంది పడవలసిన అవసరం ఏం లేదు. ఎడ్యుకేషన్ బాగా వస్తుంది మీకు. చాలామంది కూడా అండి బంగారం కొనుగోలు చేస్తున్నారు, వస్త్రాలు కొనుగోలు చేయబోతున్నారు, బంగారం ఇంటికి వస్తుంది గురుదృష్టి వలన. అలా కాదండి, నూతనమైన గృహాలు, నూతనమైన వాహనాలు, అనేక రకమైన సంపదలు మీకు రాబోతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయదారులకు అండి, వ్యవసాయదారులు కూడా వాళ్ళకి పంట రావడము, ధనం చక్కగా చేతికి రావడం వాళ్ళకి జరగబోతోంది. ఇంకా ఆరో భావానికి వద్దామండి. ఆరో భావానికి వస్తే మేనమామలు అవుతారు. అంటే ఆరో భావానికి శని దృష్టి, గురుదృష్టి ఉండడం వల్ల మేనమామలు చాలా అధికం చాలా బాగుంటారు, వాళ్ళ యొక్క వృద్ధి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఆరో భావం ఉండడం వల్ల శత్రువులు భయం ఉండదు, శత్రువులు కూడా మిత్రులు అవడానికి అవకాశం ఉంది. ఆరో భావం బాగుంటే మినిస్టర్ రంగంలో వాళ్ళకి పొలిటిషియన్స్ బాగుంటారు. ఎందుకు ఆరో భావం ఖచ్చితంగా మినిస్టర్స్ రంగంలో వాళ్ళకి, పొలిటికల్ రంగంలో వాళ్ళకి బాగుంటారు, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటారు. శని చూస్తాడు, గురు చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వచ్చి వాళ్ళ యొక్క అభివృద్ధి కలగబోతోంది. అలాగే ఆరో భావం బాగుంటారండి. మీరు లోన్స్ తీసుకున్నప్పటికీ అవన్నీ త్వరగా తీరిపోవడానికి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చినా, దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉంటే అవి చాలా తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆరో భావానికి కాంపిటీషన్ ఎగ్జామ్స్ కనుక మీరు రాస్తే, అంటే ఖచ్చితంగా కష్టపడి చదివితే మీకు వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఆరో భావానికి శనిదృష్టి, గురుదృష్టి ఉంది. ఆరో భావానికి శనిదృష్టి ఉందంటే ప్రతి పని కష్టపడి చదువుతారు, కష్టపడితే శని ఇవ్వడు కాబట్టి కష్టపడే చేస్తారు, సక్సెస్ఫుల్ చేసి తీరుతారు. చాలామందికి అంటే వీసా స్టాంపింగ్ అంటే విదేశాలకు వెళ్ళే వాళ్ళు చాలామందికి స్టాంపింగ్ కానీ, అయితే మనం వీసా స్టాంపింగ్ అంటే తర్వాత పాస్పోర్ట్ రావడము, వీసా స్టాంపింగ్ అవడము, H1B వీసా రావడం, కారు కూడా శని అవుతాడు, లేట్ చేస్తాడు, ఇచ్చి తీరుతాడు, అందులో డౌటే లేదు. గురుదృష్టి ఉంది కాబట్టి ఇంకా త్వరగానే వచ్చేస్తుంది. ఇంకా సప్తమ భావానికి వద్దామండి. సప్తమ భావాధిపతి రవి కూడా అష్టమ భావంలో ఉండడం, అష్టమ భావాధిపతి కలిసి ఉండడం వలన మీకు వివాహాది శుభకార్యాలు కొంచెం లేట్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి. అంటే దగ్గరకు వచ్చేసే సంబంధాలు కూడా పోస్ట్ పోన్ అవడము, అయితే చెడిపోవడము కొద్దిగా ఇబ్బంది పడడానికి ఆ ఒక్క కారణమే జరుగుతుంది. సో సప్తమ భావంలో మీకు రావాల్సిన అంటే అవ్వాల్సిన వివాహాలు అది
లేట్గా జరుగుతాయి తప్ప అవ్వకుండా ఉండదు, కొద్దిగా ఆలస్యం అవుతుంది అంతే. పైగా మీకు బిజినెస్ విషయంలో చాలామంది బిజినెస్ చేస్తారు కదా, కొంచెం ఆపండి. ఎందుకంటే బిజినెస్ విషయంలో కూడా అండి ఆ ప్రాఫిట్స్ రావడానికి అవకాశం తక్కువ. ఇంకా భార్యాభర్తల మధ్య విషయంలో కూడా అండి కుంభరాశి వాళ్ళకి కొద్దిగా సఖ్యత కొద్దిగా లోపించడం, కొద్దిగా మనస్పర్ధలు, చికాకులు, గొడవలు మధ్య మాత్రమే కొద్దిగాలు మాత్రమే జరుగుతుంది తప్ప అలా అన్ని రోజులు ఏమీ ఇబ్బంది పడతాం అవసరమే లేదు. అంటే అదృష్టం కూడా తోడవుతుంది కానీ కొద్దిగా ఇబ్బంది పడతారు అంతే. ఇంకా అష్టమాధిపతి అండి, అష్టమాధిపతి అష్టమంలో ఉండే సరళ యోగం అంటాం కదా మనం, తెలుసు కదా మీకు అందరికీ. అంటే మీకు అవిచ్ఛిన్నమైన సంపదలు, అంటే సంపదలు ఇవ్వడము, తలమంతలమ్మగా వచ్చే ఆదాయము, అంటే మీ తర్వాత ఏమో గౌరవం పెరగడము, ఇవన్నీ బుధుడిచ్చే యోగం కదండి. బుధుడు ఉచ్చలో ఉన్నాడు కదా, అష్టమ కుజుడు అష్టమ రవి తప్పు అంటే మీకు ప్రమాదాలు కూడా సూచిస్తూ ఉంటాయి. ఆ సూచిస్తున్నప్పటికీ బుధుడు బాగుండడం వలన మీకు ఇబ్బంది పడతాం అవసరం లేదు. గురుదృష్టి కూడా అష్టమ భావానికి ఉంది కాబట్టి ఏమాత్రం ఇబ్బంది పడతాం అవసరం లేదు. అనారోగ్య సమస్యలు అనేవి వచ్చినా ఇమ్మీడియట్గా మీకు తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అంటే ఎటువంటి ఇబ్బంది పడతాం అవసరం లేదు. తలమంతలమ్మకు వచ్చే ఆదాయం ధనం ఎక్కువ, అలా చాలా కాలం నుంచి జరుగుతూనే ఉంది. కాబట్టి అష్టమాధిపతి అష్టమస్థానంలో ఉండడం వలన, సరళయుగం అవడం వలన మీకు శత్రువులు కూడా మిత్రులు అవుతారు, వ్యాధుల నుంచి కూడా త్వరగా మీరు బయటపడడానికి అవకాశం ఉంది. 23వ తారీఖు వరకు బుధుడు ఉంటాడు, 23వ తారీఖు నుంచి మీకు బుధుడు మీకు 9వ భావంకి వచ్చేస్తాడు. రవి గుజుల వలన కొద్దిగా మీకు ఇబ్బంది కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించండి. అయినప్పుడు గురుదృష్టి ఉండడం వలన ఏం భయపడాల్సిన అవసరం లేదు, కొద్దిగా శ్రద్ధ ఉంచండి. ఇంకా 9వ భావం అండి, 9వ భావాన్ని కుంభరాశి వాళ్ళు శుక్రుడు బుధుడు ఉన్నాడు అండి, 23 నుంచి బుధుడు వస్తున్నాడు కదా, ఇంకా మిమ్మల్ని పట్టుకోవడం సాధ్యమా అన్నట్టుగా ఉంటారనమాట మీరు. ఎందుకంటే 9వ భావాధిపతి 9వ భావం ఉండడం, శని దృష్టి కూడా ఉండడం వలన ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. అంటే దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. 9వ హౌస్లాడు శుక్రుడు, యోగాలు కూడా బుధుడు, 9వ హౌస్లాడు కదా, అంటే మీకు పశ్చిమాధిపతి అవ్వడం వలన కూడా మీకు అవకాశాలు ఎక్కువ. 9వ భావంలో శుక్రుడు బుధుడు ఉండడం వలన మీకు తండ్రి గారి యొక్క ఆస్తిని చాలా బ్రహ్మాండంగా పెంచుతారు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువ, ఉన్నతమైన చదువుల కోసం వెళ్తారు. టీవీ రంగంలో ఉన్నవాళ్ళు, సినిమా రంగంలో ఉన్నవాళ్ళు కూడా వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశం ఎక్కువ. ఎందుకంటే బుధ శుక్రుల కాంబినేషను గురుదృష్టి శ్రీదృష్టి వలన ఖచ్చితంగా మీరు దూర ప్రాంత ప్రయాణాలు వెళ్తారు, హైయర్ ఎడ్యుకేషన్ చేస్తారు. సినిమా రంగంలో వాళ్ళు కూడా అక్కడ, టీవీ రంగంలో వాళ్ళు కూడా షూటింగ్ కోసం వెళ్ళినా, వ్యాపార రీత్యా వెళ్ళినా కూడా అక్కడ పరిస్థితులు కూడా అనుకూలించి అభివృద్ధికరంగానే ఉంటుంది. తర్వాత మీకు చాలామంది కూడా వ్యాపారాల్లో ఐరన్ ఉంది కదండి, కోలు, సిమెంటు, తర్వాత కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి కూడా వ్యాపార అభివృద్ధి అండి బ్రహ్మాండంగా జరగబోతుంది. అంటే వాళ్ళ వ్యాపారాల్లో దినదిన ప్రవర్ధమానం జరగబోతోంది. సో ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గురుదృష్టి, గురుగారి యొక్క ఆశీస్సులు, అలాగే పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు కలవడం జరుగుతుంది. తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకోవడం వల్ల వాళ్ళ అభివృద్ధి కలగబోతుందండి. కుంభరాశి వాళ్ళకి తల్లిదండ్రుల సేవయే ప్రథమ కర్తవ్యం, అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా అండి మీలో చాలామందికి నిరంతర భాగ్యవృద్ధి, పుత్రవృద్ధి కలగబోతోంది. అంటే కొరియోగ్రాఫర్స్కి, లేకపోతే ఈ మ్యూజిషియన్స్కి, వీళ్ళందరూ కూడా అండి, రైటర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా మంచి అవకాశాలు రావడం, అభివృద్ధి కలగడం చాలా జరగబోతోంది. స్టాక్స్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెడతారు, సక్సెస్ఫుల్గానే ఉంటారు, ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. 9వ భావం బాగుంటే మీరు అంటే పొలిటికల్ రంగంలో కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు, వాళ్ళకు కూడా అండి ఆనందము, అభివృద్ధి, వాళ్ళ మాట చలామణి అవడం కూడా చాలామందికి జరగబోతోంది, జరుగుతుంది కూడా. ఎందుకంటే మనం గోచార రీచే చెప్పుకుంటాం, లగ్న బలం కూడా చూసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో 9వ భావం బాగుండడం వలన మీలో చాలామంది తీర్థయాత్రలు చేస్తున్నారు కదా, గురువుగారిని సందర్శించబోతున్నారు, గురువుగారితో కలవబోతున్నారు. సో ఆయనతో పాటు చాలామంది తీర్థయాత్రలు చేయబోతున్నారు, కాశీక్షేత్ర దర్శనం చేసుకోబోతున్నారు. అలాగే మీరు నైమసరణ్యం అండి, ఎంతో అదృష్టం ఉంటుంది తప్ప మనం నైమసరణ్యం అడుగు పెట్టలేము. ఆ నైమసరణ్యంలో కూడా మీరు 80,000 మంది ఋషులు అక్కడ తపస్సు చేశారు కదా, ఆ నైమసరణ్యంలో మీరు అడుగు పెట్టబోతున్నారు. అంతే కదండి, నైమసరణ్యం దర్శనం చేసుకోబోతున్నారు, శివకాశి కాశీ క్షేత్ర దర్శనం. ఎంతో కాలంగా మనం ఎదురు చూస్తున్నామంటే అయోధ్య శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం మనం చేసుకోబోతున్నాం. అంతేకాకుండా కాట్మాండ్ మన శివుడు అభిషేకం శివుడి యొక్క దర్శనం చేసుకోబోతున్నాం కదండి, ఆయన పశుపతినాథ దేవాలయం అక్కడ కూడా మనం చూడబోతున్నాం, ఆయన యొక్క ఆశీస్సులు పొందబోతున్నాం. సో అంతటి అదృష్టం కలగబోతోంది. అంటే మనం భగవంతుడి వలన గురువుగారి యొక్క ఆశీస్సులతోటి సంపూర్ణమైన తీర్థయాత్రలు మనం చేయబోతున్నారు, మంచిగా క్షేమంగా వెళ్ళి లాభంగా రాబోతున్నారు గురువుగారి ఆశీస్సులతోటి, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు, శివాభిషేక శివుడి యొక్క ఆశీస్సులతోటి. అంతే కదండి, మీ రాశి వాళ్ళకి వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టం, ఆ తిరుపతి దర్శనం కూడా చేసుకోబోతున్నారు. అన్ని రంగాల్లోనూ మీకు సక్సెస్ఫుల్గా ఉంటారు. చాలామంది మీరు గుళ్ళు గోపురాలకి, తర్వాత చాలామంది వాటికి కూడా మీరు ఫైనాన్స్గా చేయబోతారు. ఫైనాన్స్ అంటే విరాళాలు ఇవ్వబోతున్నారు, ఇస్తారు కూడా. అంటే అంత అదృష్టం మీకు బాగుంది, మీ మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉన్నారు.
పడకడం మీరు హెల్ప్ చేస్తారు. మీలో చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారండి, అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్కి, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎగ్జామ్స్ రాస్తున్నారు. అంటే సివిల్ సర్వీసెస్ కానీ గవర్నమెంట్ సార్, స్టేట్ గవర్నమెంట్ వాటిల్లో, బ్యాంకింగ్ రంగంలో కూడా మీరు రాస్తున్నారు కాబట్టి వాటిలో కానీ సక్సెస్ అవుతారు. అంటే భాగ్యస్థానం ఏమాత్రం మీరు చెడిపోవాలా, శని దృష్టిలో ఉంది కాబట్టి ఆ శని వచ్చే రాశి అవ్వడం వలన తులారాశికి, తులారాశి కారకుడైనటువంటి నైన్త్ భావం శుక్రుడు కూడా ఉండడం వలన అమితమైనటువంటి అదృష్టం కలగబోతోంది. ఇంకా దశమస్థానం కేతువు, కేతువు ఉన్నప్పటికీ కూడా దశమాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీకేంటంటే మీ చంద్రరాశి అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. ఆ రాశిపతి కుజుడు ఇచ్చే నీచమైన బ్యాడ్ ఫలితాలు కూడా కేతువు మంచివాడిగా మార్చేసి మంచే ఇవ్వడానికి చేస్తాడు. దశమ కేతువు మంచి చేస్తాడు తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ. పైగా అంటే మీకు చేస్తున్న ఉద్యోగాల్లో నూతనమైన ఉద్యోగ అవకాశాలు రావడం, ఆడవాళ్ళకి అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా కష్టపడి చదువుతున్నారు కదా, వాళ్ళకు కూడా బ్రహ్మాండ నూతనమైన అవకాశాలు రావడము, ఉద్యోగాలు సెటిల్ అవ్వడము, అభివృద్ధి కలగడము, హై పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో చేస్తూ ఉన్న వాళ్ళకంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, ఆఫీసర్స్కి అందరూ కూడా మంచి మంచి అవకాశాలు అదృష్టం తోడవబోతోంది. 11th హౌస్ లాట్స్ వద్దామండి. భాగ్యాధిపతి, లాభాధిపతి మీకు వేయస్థానం ఉన్నప్పటికి ఉన్నవాడు కాబట్టి, అంటే మీకు వచ్చిన సంపదలు వచ్చినట్టుగా ఖర్చు అవ్వడానికి, మంచివాడికి మాత్రమే ఖర్చు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏమాత్రం ఇబ్బంది పడతాం అవసరం లేదు. అంటే భాగ్యస్థానం బ్రహ్మాండంగా ఉంది, దానివల్ల అన్ని రంగాల్లోనూ ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఆనందంగా తృప్తిగా ఉండడానికి అవకాశం ఎక్కువ. దశమస్థానంలో కేతు కూడా మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు. ఇంకా లాభస్థానంలో గురుడు కూడా వేయస్థానం ఉన్నాడు కాబట్టి తీర్థయాత్రల రీత్యా, అయితే దూర ప్రాంతాల్లో సెటిల్ అవడం కోసము, అయితే మ్యారేజ్ సంబంధాలు చాలామందిగా వివాహాల రీత్యా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. తీర్థయాత్ర మీరు చాలామంది కూడా మీ ఫ్రెండ్స్ తోటి చాలా దూర ప్రాంతాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, వాటితో కూడా ఖర్చు అవడానికి అవకాశం ఉంది. ఇంకోటంటే అనారోగ్య సమస్య రీత్యా కొద్దిగా మెడిసిన్స్ వాడడానికి, డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి తప్ప కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే మీకు ఏలనడిసిన ప్రభావం ఉందండి, 7.5 సంవత్సరాలు ఏలనడిసిన ప్రభావం. మళ్ళీ 12 ఇంట్లోనే గురుడు ఉండడం వల్ల, గురు శని కాంబినేషన్ చాలా గట్టిగా ఉండడం వల్ల మీకు మోకాళ్ళ సమస్యలు కానీ, ఒంటి నొప్పులు కానీ, కొన్ని కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. 12th హౌస్లో గురు శని కాంబినేషన్ మంచిదే కాదు, కానీ 12th హౌస్లో ఉండడం వల్ల కొంతమంది విదేశాల్లో సెటిల్ అయిపోవడానికి వెళ్తుంటారు, అలా వెళ్ళడం కానీ, కొంతమంది హాస్పిటల్ కోసం ఖర్చులు పెట్టి కొంత మెడిసిన్స్ వాడడము, డాక్టర్లు సంపాదించడం గురు శని వల్ల అవుతుంది. సో ముఖ్యంగా ఈ బాధ నుంచి తప్పించుకోవడం కోసం ఆంజనేయ స్వామిని ఎప్పుడు పూజించాలండి. ఆంజనేయ స్వామిని 11 శనివారాలు ఆంజనేయ స్వామి వెళ్ళడం, అంటే ఆంజనేయ స్వామిని 11 ప్రదక్షిణాలు చేస్తూ 11 వారాలు చేయడము, తమలపాకులతో పూజ, లేకపోతే ఆయన సింధూరం సమర్పించి సింధూరం రాయడము, లేదా వడమాల వేయడము, అలా కొన్ని శనివారాలు చేసుకుంటే, అలాగే తైలాభిషేకం కూడా శనివారం కూడా చేసుకుంటే చక్కగా అభివృద్ధి చెందుతారు. ఈ శనిదేవ దోషము గురుదోషం నుంచి కాపాడబడతారండి. ముఖ్యంగా మీరు పూజించవలసింది దేవుడు అమ్మవారు. అమ్మవారిని ఎంత పూజిస్తే అంత బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయిపోతారు, అవుతూ ఉంటారు. ఇంకేంటంటే ఈ గురుడు శని దోషం కలగాలంటే తగ్గాలంటే శివాభిషేకము నిరంతరము చేసుకుంటే చాలా మంచిది. శివాభిషేకం చేసుకోవడం వల్ల శని వల్ల గురువు వల్ల వచ్చిన దోషాలని హరించి వేస్తారు శివుడు. సో శిశువుని పూజించడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. సూర్యభగవానుడు పూజించడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడడం అవకాశాలు ఎక్కువ. అందుకనే ఆదిత్య వర్గం ఖచ్చితంగా రోజు ఒకసారి చదివినా, సూర్యభగవాన్ కనిపెట్టినా సక్సెస్ఫుల్గా ఉంటారు. సో మీ కుంభరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉంది. సో అన్ని రంగాల్లోనూ, ఉద్యోగ రంగంలోనూ, ప్రైవేట్ అంటే ఉద్యోగ రంగంలోనూ, బిజినెస్ రంగంలోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని, సంపూర్ణమైన తీర్థయాత్రలు చేసి క్షేమంగా ఇంటికి రావాలని, వస్తారని ఎప్పుడు తృప్తిగా ఆనందంగా ఐశ్వర్యప్రదంగా ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.